ఏదో అట్లా తిన్నవాడు
జాఫర్ కట్ట మిషన్ కడ మాట ఎడతరు జాఫర్ కట్ట మిషన్ రోడ్డు పెట్టి ఫోటో పంపుతుంది రెసిడి ఇట్లా ఊకొని భాయ్ ఇట్లా ఊకొని మేము ఊపా ఇంకో ఇద్దరు ఆడదాం ఇద్దరు సాయి గిరాజ్ ఊపా ఏ సునీల్ ఇట్రా కంపెనీ ఇదేనా ఇంటి ఆటో తీసుకున్నాను తింట తర్వాత ఎంత పేరు పెట్టదు ఎంత మన పట్ట పరం అనేది సర్వ నెంబర్ తీసి బానర్ కొట్టు ఓడు కట్టు ఆడే ఇచ్చిండు మనం సంజయ్ సార్ని కలవడం జరిగింది కేటీఆర్ సార్ ద్వారా లిఖితపూర్వకంగా మా గ్రామ పంచాయతీలకి మాకు మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నామని లిఖితపూర్వకంగా ముసాయిదాన్ని పంపించాలని మాట్లాడడం జరిగింది. అయినా సంజయ్ సార్ గారు కేవలం మాటల ద్వారా సరే సరే అన్నారు. కానీ మాకు ఇంతవరకు మాకు సార్ మాటల్లో ఎలాంటి భరోసా కల్పించలేదు. అందుకే మేము ఈరోజు మేము బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాము. సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులను రాజ్యసభ రాజీనామా చేస్తున్నారు. పత్రాన్ని ఒకే శంకర పెట్టు సార్. నేను కూడా ఒక బాధ్యతురాలను. మాది రెండు ఎకరాలు పంట పొలం, రెండు ఎకరాల పంట పొలాలు పోతుంది సార్. మేము ఎన్ని కష్టాలు ఎదురైనా మేము దాన్ని కాపాడుకున్నాం. నేను ఒక రైతు బిడ్డనే. పంట భూమి అంటే ఏంటో మాకు తెలుసు కాబట్టి మేము ఎన్ని కష్టాల నుంచి అయినా ఎదుర్కొన్నాము. కేటీఆర్ గారు మీరు ఏ విధంగా మాస్టర్ ప్లాన్ అనే ముసాయిదాను అమలు చేసిరో అదే విధంగా మాస్టర్ ప్లాన్ను రద్దు చేస్తున్నామని ప్రతి గ్రామానికి అది లిఖిత పూర్వకంగా మరియు జీవోను చేయాలి. తర్వాత అది మీరు గిట్ట ఒకవేళ రద్దు చేస్తాలేమని గిట్ట చెప్తేనైతే మేము కంపల్సరీ ప్రగతి భవన్ ను ముట్టడిస్తాము. మేము తెలంగాణను ఇది రైతులకు నష్టం, రైతులను ముంచుతారని మేము తెలంగాణ కోసం మీకు పోరాడినాం సార్. కాబట్టి మీరు మాకు 26 జనవరి వరకు మాకు రద్దు మాస్టర్ ప్లాన్ ను మా గ్రామంలో మా 4 గ్రామాల్లో రద్దు చేస్తున్నామని మీరు మాకు శుభవార్తను 26 జనవరి వరకు తెలియజేయాలని
కోరుచున్నాము. నేను డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, మోత విలేజ్ ఎంపీసీ. ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. మోత గ్రామం నుంచి ప్రజలు రైతులు అందరూ ఒక్కతారిగా వచ్చి అలాగా తిమ్మాపూర్ సర్పంచ్ గారు, పోలీస్ గారు, అలాగే గ్రామంలో రైతులు అందరికీ ఇక్కడ రావడం జరిగింది. ఈ రోజు ఇక్కడ వంట పార్క్ కార్యక్రమం చేసి రాజాలు దిగ్గొని చేసే కార్యక్రమం నడుస్తుంది. ఎందుకంటే మాస్టర్ ప్లాన్కి వ్యతిరేకంగా మోత గ్రామంలో తిమ్మాపూర్ గ్రామంలో వచ్చేసి పార్క్ అని పార్క్ జోన్ రిక్రియేషన్ జోన్ పెట్టడం జరిగింది. మోత గ్రామంలో సెమీ పబ్లిక్ పబ్లిక్ అని రిక్రీ జోన్లు పెట్టడం జరిగింది. దాన్ని వ్యతిరేకంగా మా ఊరిని మాస్టర్ ప్లాన్ నుంచి వదిలేసి అలాగే తిమ్మాపూర్ గ్రామాలు, అర్బన్ మండలం ఉన్న గ్రామాలన్నీ మాస్టర్ ప్లాన్కి వ్యతిరేకంగా దాన్ని రద్దు చేయాలని కోరుతూ మేము అందరం ఇక్కడికి రావడం జరిగింది. ప్రభుత్వం నుంచి గౌరవ ఎమ్మెల్యే గారు ఎటువంటి పూర్తి స్థాయిలో హామీ ఇవ్వకపోవడంగా మేము ఇక్కడ ధర్నాకు దిగడం జరుగుతున్నది. అలాగే అంబర్పేట వాళ్ళు అక్కడ మన సఫరదాబాద్ రూట్లో, దరూరు వాళ్ళు, నరసింగపూర్ వాళ్ళు అక్కడ పెద్దగినాల రూట్లో అందరూ ఏకదాటిగా ఉండి అన్ని గ్రామాలు కలుసుకొని ఎలాగైతే అన్ని గ్రామాల నుంచి జగిత్యాలకు వస్తారో అట్లా చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాలు మాస్టర్ ప్లాన్లో విలీనం చేయడం ద్వారా, అలాగే ఈ మాస్టర్ ప్లాన్ అమలు చేయడం ద్వారా మాకు చాలా ఇబ్బందిగా ఉంది. పట్టాలయాలను ప్రభుత్వం భూములుగా చిత్రీకరించడం జరిగింది. సో దయచేసి ప్రభుత్వానికి రైతుల తరఫున మేము అందరం హెచ్చరించేది ఒక్కటే, మాస్టర్ ప్లాన్ వెంటనే రద్దు చేసి మా ఊర్లో కానీ మా చుట్టూ పరిసర గ్రామాల్లో కానీ మాస్టర్ ప్లాన్ ఏకదాటిగా రద్దు చేయాలని గౌరవ ఎమ్మెల్యే గారు, కేటీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు దీన్ని వాళ్ళు చెప్పాల్సిందిగా